ఏదో తంబాకు వేసుకొని 60 పడ కరీంనగర్ గలీలలో తిరుగుతోంది. ఒక పండుగ పాపం వస్తావు, గుడికాడ కొబ్బరికాయ కొట్టి అడవిలో వేసుకొని పెద్ద ర్యాలీ చేసేవారివి. ఒకసారి రెండు సార్లు కౌన్సిలర్ గెలిచినావు, కిస్మత్ కలిసి వచ్చింది, ఎంపీ అయిపోయినావు. నీకు బరదాస్ కాక అసలు ఆగమాగం అయిపోతున్నావు. సమస్య అదే అన్నట్టు, అర్హత లేనివానికి అవగాహన లేనివానికి అని స్థాయికి మించిన పదవి వచ్చిన సమస్య అది కలంలో కనబడుతుంది. పిచ్చి పిచ్చుకొక్క చేసినట్టు చేస్తున్నాడు ఇప్పుడు, పిచ్చి పిచ్చి. వందే మాతరం రైలు ప్రారంభోత్సవం మళ్ళీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారు వేణ? అసెంబ్లీ సాక్షా కేసీఆర్ గారు చెప్పారు, ఇప్పటికి 17 సార్లు ప్రారంభించారు వందే మాతరం రైలు. మళ్ళీ ప్రారంభిస్తాక మళ్ళీ ప్రధానమంత్రి వస్తున్నాడు, దానికి నేను ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఆయన వస్తున్నాడు మీటింగ్ పెట్టుకోడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఒక్కడైనా సంస్కారంతో మాట్లాడతారు, అది ఇది ఇక్కడ జరగలేదు, ఇది ఇక్కడ సమస్య ఉన్నది, ఇది జరుగుతలేదు అని చెప్పి చర్చించారు, మాట్లాడదాం. లేదు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉంటే 2000 రూపాయలు పింఛన్ ఇస్తుంది, నేను మా మోడీకి చెప్పి 3000 ఇప్పిస్తాను ప్రకటించు. కళ్యాణలక్ష్మి 100000 ఇస్తున్నారు, నేను 200000 ఇప్పిస్తాను చెప్పి ప్రకటించు. కొట్లాడు, ప్రజలకు రా, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయి. ఒక్కటంటే ఒకటి చెప్పిన వాటిలో ఒకటి, పొద్దుగాల లేస్తే మతం పంచాయతీ, కులం పంచాయతీ, నువ్వేంది నేనేంది, దేక్లుంగా పీక్లుంగా జైలు మీద దాళ్ళుంగా, ఇయే డైలాగ్. నేను లాంగ్ మార్చ్ చేస్తున్నాడు, ఎక్కడ పోయినా నీ 2 కోట్ల ఉద్యోగాలు ఢిల్లీలో పోయి చేయి లాంగ్ మార్చ్. ఊరుగాళ్ళు అంతా ఉద్యమకారులు విప్లవకారులు, అడిగి పోతే వాడిని ముఖక్షేపాలు ఇస్తారని నిలబెట్టాడు. ఎక్కడ పోయినారు నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో ముఖక్షేపాలు ఇస్తారని కూర్చోబెట్టాడు. లాంగ్ మార్చ్ చేయిపో, మొడి మీద చేయి లాంగ్ మార్చ్, ఓడి చేద్దాంటున్నాడు. ఢిల్లీ కేంద్రంగా చేయి, మనకి ఇవ్వాల్సిన నిధులు లేకపోవడం వల్ల చేయి. 2000 మెగావాట్ల విద్యుత్ ఇస్తలేరు, దానికోసం చేయి. 30000 కోట్ల రుణాలు తీసుకునే అవకాశం ఉంటే ఇస్తలేరు, దానికోసం పనిచేయి. 20 సమయాలకు కావాల్సిన ఇస్తలేరు, దానికోసం చేయి లాంగ్ మార్చ్. పార్లమెంటేరియన్ అనుకుంటే ఒక్కనాడు మాట్లాడమనే, ఒక్కనాడు పార్లమెంట్, ఒక్కనాడు ఒక్కనాడు 3.5 4 ఏళ్ళు కావాల్సినట్టుంది. ఒక్కనాడు కాకపోతే ఒక్కనాడు నాకు తెలంగాణకి ఇది ఒక ప్రశ్న. నా దేశం ఒకసారి ఎప్పుడో లాస్ట్ ఒకసారి మాట్లాడినట్టు గుర్తు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? అరే కాళేశ్వరం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, దానికి వాళ్ళు 10000 కోట్లు ఇస్తామని అడగాల్సింది పోయి. సరే ఎవరు అడిగారు, దానికి కూడా సమాధానం చెప్పారు, అది వేరు విషయం జరగలేదు. ఒక్కసారి అని కూడా అంతే నాకు మాట్లాడేది. ప్రజలు దేనికి అనుకున్నారు? నేను ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి, మతఘర్షణలు రెచ్చగొట్టి, శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ ఆగం చేయమని అనుకున్నారా? నిన్ను పార్లమెంటేరియన్గా తస్మాత్ జాగ్రత్త బండి సంజయ్, నీ తంబాకు మాటలు నీ బీజేపీ ఆఫీసు నడుస్తాయి. ఉద్యమకారుణ్ణి, తెలంగాణ సాధించినటువంటి మా తెలంగాణ జాతిపితని, మాట్లాడితే కుటుంబం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మా నాయకుల మీద ఎవరి మీద అయినా సరే ఇష్టం వచ్చిన పేలాపలు వెళ్తే ప్రజాక్షేత్రంలోనే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. తస్మాత్ జాగ్రత్త, నాలిక కోసేస్తారు తెలంగాణ ప్రజలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒప్పుకోరు. అయ్య జాగిరి కాదు ఇది, ఈ మోడీ జాగిరి కాదు ఇది, ప్రజాస్వామ్యం. భారతదేశంలో నాకు నీకు ప్రతి ఒక్క పౌరునికి కొన్నికి అందరికీ సమాన అవకాశాలు సమాన హక్కులు ఉంటాయి, చట్టాలు అందరికీ సమానమే. నీకు తిరిగి నాకు తిరిగి ఉండవు. నిజాయితీతో పనిచేసినటువంటి నాయకులను కేటీఆర్ గారు ఎన్నండి, 22 లక్షల ఉద్యోగాల కల్పన చేసిండు, 8000 కోట్లు తీసుకొస్తున్నాడు, 8 ప్రైవేట్ రంగం సంబంధించినటువంటి కంపెనీలను తీసుకొస్తున్నాడు. భారతదేశంలో గుర్తింపు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు. కవిత గారిని సతాయించి ఎంత సతాయిస్తారు? కేసీఆర్ గారిని భయపెడతాము, కేటీఆర్ భయపెడతాము, కుదరలేదు కవితను భయపెడతాము, ఈడికిరా ఆడికిరా దాని సమాధానం చెప్పు దీని సమాధానం చెప్పు అన్నిటికీ సహకరిస్తూనే ఉన్నది. ఎందుకంటే మా వాళ్ళు ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమం కోసం తొడగొట్టి పులిబెడలేక తిరిగిన వాళ్ళు కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ ఏం చేసినా భయపడరు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఉద్యమకారులం, అవసరమైతే లీగల్గా ఫైట్ చేద్దాం, పొలిటికల్గా ఫైట్ చేస్తాం, తెలుసుకుంటాం తప్ప వెనకడుగు వేయం. ప్రతి ఒక్కరు ఎవరిని ప్రశ్నిస్తే వాని దేశద్రోహి, ఎవరు మాట్లాడితే వాని మీద ఈడీ రైడు, ఐటీ రైడు, లేకపోతే సిబిఐని పంపు, భయాందోళనకు గురి చేయి, వాని పాటలకు తీసుకో, కన్వగప్పు, వాషింగ్ పౌడర్ మీరు మా కేసీఆర్ గారు చెప్పినట్టు కథం. తెల్లారికెళ్ళి ఒక్క మాట ఉండదు, ఒక పంచాయతీ ఉండదు. దాదాపు ఎన్ని వేల కేసులు అయినా ఇప్పటికీ ఈడీవి, సిబిఐవి, ఐటీవి 27 కేసులు పరిష్కరించబడి నా దేశం 4000 కేసులు ఏవైతే 27 కేసుల మాత్రమే ఇప్పటి వరకు తీర్పులు వచ్చినాయి, మరి మిగతా కేసులు ఎక్కడ పోయినాయి? కాబట్టి నువ్వు ప్రశ్నించాల్సింది నీ పార్టీ అధినాయకత్వాన్ని. ఈ బ్రోకర్లు, జోకర్లు, పాగల్గాన్లు, నీ క్యాబినెట్లో చూసుకో 28 మంది ఉంటారు మొత్తం, మంటలు మానభంగాలు చేసిన వాళ్ళు నీ క్యాబినెట్లో, అది నీ సకథనం. ఇక తడిపారు అసలు రాష్ట్రంకెళ్ళి వెళ్ళేటప్పుడు కూడా హోంమంత్రి, ఇక మన దరిద్రం అది. ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ఒక గొడవ వాతావరణం కావాలి, మమ్మల్ని కొట్టాలి, దాంతో మేము సింపతి పొందాలనేటువంటి ఒక పనికి రాని స్ట్రాటజీ పెట్టుకొని తిరుగుతున్నాడు బండి సంజయ్ అంటాడు. కావాలనే మాట్లాడుతున్నాడు, ఇదో రకమైన స్ట్రాటజీ. తనకు అన్నాలి 100% తంతారు ప్రజలు. సమయ సందర్భం వచ్చినప్పుడు ఎవరికైనా ఒక ఓర్పు